విడతారితారం మొదలైన పనులు మేము రే ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్లను కానీ మా తరఫున జేసీబులను కానీ ఈ మన జగిత్యాల్లో మొత్తం క్లీన్ చేయడానికి వాడడం జరిగింది. అది కూడా మన మున్సిపల్ వారి ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఇప్పటి వరకు మాకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దానికి మాకు డీజిల్ పోయడం జరిగింది. మాకు దాదాపుగా 12 లక్షల రూపాయలు రావాలి. దాదాపుగా 12 లక్షల రూపాయలు రావాలి. దానికి గాను ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మాకు మా పైసలు చెల్లిస్తే బాగుంటుంది. మేమే ఆఫీస్ ఇప్పటికీ 2 సంవత్సరాలు తడబడి తిరుగుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. మేము కలెక్టర్ దగ్గరికి పోయినాం. ఏఈలకు డీఈలకు కూడా అర్జీలు ఇచ్చుకున్నాం. ఇప్పటికి కూడా ఈ పేపర్లు పట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు లారాయిస్తుంది. 2 సంవత్సరాలు తిరుగుతున్నాం. కలెక్టర్ పంపించి కూడా ఆ ఆర్డర్లు వీళ్ళకి వచ్చినాయి. బిల్లులు చేయండి, బిల్లులు ఆ కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఆర్డర్లు వచ్చినాయి. వీళ్ళకు బిల్లులు చేయండి, వాళ్ళ బాధ లేదో వదిలిపెట్ట, వాళ్ళని ఇచ్చేయండి పైసలు. వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ తరఫున మనకెందుకు తిరగడం. మనం ఏం చెప్పినా కూడా పట్టించుకుంటలేదు. మా డబ్బులు మాకు ఇస్తే బాగుంటుందని మేము నిరసన చేయాలి. మేము 3/7/2020 మాకు మున్సిపల్ నుంచి పట్టణ ప్రగతి హరితహారం అని మాకు చెప్పారు. మా మున్సిపల్ వారు వచ్చి రేటు మాట్లాడుకుని చేసినాము. డీజిల్ డైలీ వచ్చారు. అక్కడ డైలీ డీజిల్ పోయించి మాకు బండ్లను నడిపించుకున్నారు. జేసీబీలు, బ్లేడ్ బండ్లు, ట్రాక్టర్లు,
ప్రతి వార్డు కట్ల ప్రతి వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చిండు. అక్కడ సైన్లు ప్రతి రోజు డీజిల్ పోయించి ప్రతి రోజు ఎక్కడెక్కడ ఏ సైడ్ నడిచింది ఎంత నడిచింది ఏం కథ అని మొత్తం డీటెయిల్స్తో సహా ఉన్నాయి. మాకు మాకు ఇంతవరకు డబ్బులు రాలేదు. రోజు తిరిగి తిరిగి ఆశించుకున్నాం. ఏంటిదేనంటే మీరు రాండి ఈసారి పేరు చెప్తే ఆసారు అంటారు, ఆసారి పేరు చెప్తే ఈసారు అంటారు. ప్రతిరోజు మేము ఎక్కడెక్కడ నడిచిన ఏం కథ మొత్తం ప్రతిదీ రికార్డు ఉంది మాకు. మాకు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. చరణ్ సార్కి అయితే చరణ్ సార్ గారు మీ ఒక పది రోజులు ఆ ఓపిక పట్టండి మేము చేస్తామని అన్నారు. రేయ్ గారు, రేయ్ గారు అసలు ఇప్పుడు ఏమంటారు అంటే నాకు తెలియదు, మన డీ గారు అంటారు. ఇప్పుడు మళ్ళీ డీ గారి మీద పెడుతున్నారు. వాళ్ళందరూ ఒకసారి మా అందరూ దవతాల్చి కొంచెం అర్థం చేసుకొని మా బిల్లులు ఇప్పించాలని, మాకు మాకు బకాయిలు కొంచెం 12 లక్షలు చెల్లించాలని కోరుకుంటున్నాం మిమ్మల్ని. డీజిల్ పోయించారు, డీజిల్ పోయిస్తారు, డీజిల్ పోయించిన వరకు పైసలు ఇవ్వడానికి ఇంతవరకు ముందు